ఇప్పటి వరకు ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాగా బాహుబలి పేరిట ఉన్న రికార్డుల్ని కొల్లగొట్టడానికి త్వరలోనే ఒక చిత్రం రూపొందనుంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ రచించిన రెండమోజన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సుమారు 1000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు కు ది మహాభారత అనే పేరును ఖరారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంథ్రపిస్ట్ అయిన డాక్టర్ బిఆర్ శెట్టి నిర్మించనున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు. దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మొత్తం 2 భాగాలుగా రూపొందబడే ఈ సినిమాని మలయాళం, తమిళం, కన్నడం, హిందీ, తెలుగు, ఆంగ్లం వంటి ప్రముఖ భాషలతో పాటు ఇంకొన్ని విదేశీ భాషల్లో రూపొందిస్తారట. దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమేనని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే తాను అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ని తనకంటే ముందే వేరే వారు మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. అయితే దర్శకుడు శ్రీకుమార్ మీనన్ జక్కన్న సహాయం కోరితే అందుకు జక్కన్న ఓకే చెప్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే.